విశాఖపట్నం. ఈ పేరు వినగానే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది సముద్రం. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సిటీ. కేంద్ర ప్రభుత్వం విశాఖని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసింది. వైజాగ్ విద్య, వైద్య, వినోద, వ్యాపార పరంగా ముఖ్య కేంద్రంగా ఉంది. విశాఖపట్నం ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ కూడా. ఇక రాజకీయంగా చూస్తే వైజాగ్లో 15 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2014 ఎలక్షన్స్లో ఇక్కడ టీడీపీ, బీజేపీ కలిసి 12 ఎమ్మెల్యే, 1 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. ఇక అప్పట్లో వైఎస్ఆర్సీపీ కేవలం 3 ఎమ్మెల్యే, 1 ఎంపీ సీట్లకే పరిమితమయ్యాయి. వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే టీడీపీలోకి జంప్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 2019 ఎలక్షన్స్లో విశాఖపట్నంపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించి అత్యధిక సీట్లు గెలుచుకోవాలని వ్యూహం రచించారు. దానిలో భాగంగా వైజాగ్లో పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేశారు. రానున్న వైజాగ్ మున్సిపల్ ఎలక్షన్స్లో విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ తరఫున బలమైన నాయకులను బరిలో దించుతున్నారు. వివరాల్లోకి వెళ్తే భీమిలిలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎక్స్ ఎమ్మెల్యే కర్రి సీతారాం కానీ ప్రజాబలం ఉన్న కొత్త అభ్యర్థి కానీ పోటీలో ఉంటారు. వైజాగ్ ఈస్ట్ బరిలో వైఎస్ఆర్సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్కే తిరిగి అవకాశం ఉంది. వైజాగ్ సౌత్ నుండి వైఎస్ఆర్సీపీ తరఫున 2019 కోలా గురువులే తిరిగి పోటీ చేయవచ్చు. వైజాగ్ నార్త్ నుండి మాజీ ఎమ్మెల్యే తెనాలి విజయ్ కుమార్కి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వచ్చు. వైజాగ్ వెస్ట్ బరిలో వైఎస్ఆర్సీపీ తరఫున వెల్ఫేర్ గ్రూప్స్ అధినేత మాజీ ఎమ్మెల్యే ఎం విజయ్ ప్రసాద్ బరిలోకి దిగుతారు. గాజువాక నుండి 2014 వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన తిప్పల నాగిరెడ్డి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చోడవరం నుండి వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే 2014 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కరణం ధర్మశ్రీయే తిరిగి పోటీకి దిగొచ్చు. మాడుగుల నుండి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బి ముత్యాల నాయుడు మళ్లీ 2019 పోటీ చేయనున్నారు. అరకు నుండి 2014 వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన కె సర్వేశ్వరరావు టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019 అరకు నుండి వైఎస్ఆర్సీపీ తరఫున మహిళా అభ్యర్థిగా అరుణకుమారికి గాని రాజారామ్కి గాని సీట్ దక్కవచ్చు. పాడేరు బరిలో వైఎస్ఆర్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జి ఈశ్వరికే సీట్ దక్కుతుంది. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విశాఖ వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న గుడివాడ అమర్నాథ్కి టికెట్ దక్కుతుంది. పెందుర్తి నుండి ఆనంరెడ్డి అదీప్ రాజుకే వైఎస్ఆర్సీపీ టికెట్ దక్కొచ్చు. ఎలమంచలి బరిలో వైఎస్ఆర్సీపీ తరఫున బి ప్రసాద్ గాని బలమైన మరో కొత్త అభ్యర్థి గాని పోటీకి దిగుతారు. పాయకారావుపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యేలు అయిన బాబురావుకి గాని చెంగల వెంకట్రావు గాని బరిలో దిగుతారు. నర్సీపట్నం నుండి 2019 వైఎస్ఆర్సీపీ తరఫున ఉమాశంకర్ గణేష్కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక విశాఖపట్నంలో ఉన్న 2 ఎంపీ సీట్లు విషయానికొస్తే విశాఖపట్నం నుండి ఎంపీగా మాజీ ఎంపీలైన పురంధేశ్వరి, సబ్బం హరీలు వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఉంది. అరకులో ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన కె గీత టీడీపీలోకి వెళ్లిపోయారు. సో అరకు ఎంపీగా బలమైన కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. 2019 ఎలాగైనా వైఎస్ఆర్సీపీ విశాఖపట్నంలో మెజారిటీ సీట్ కైవసం చేసుకోవాలని బలంగా ప్రయత్నిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.